ఈ సత్సంగానికి వచ్చినటువంటి పెద్దలకు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సాక్షాత్తు మానవ స్వరూపుడైనటువంటి మానవతావాది దైవ స్వరూపుడైనటువంటి వెంకయ్య స్వామి గారికి, పెద్దలకు నమస్కారాలు. మాది నెల్లూరు జిల్లా చేదర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామం, మా స్వగ్రామం. వెంకయ్య స్వామి గారి యొక్క జన్మస్థలం కూడా నాగుల వెల్లటూరు. వాళ్ళ ఇంటికి మా ఇంటికి క్రోసు దూరం అంటారు, అంటే ఒక 10 ఇళ్ళు దాటిన తర్వాతనే వాళ్ళ ఇళ్ళు ఉంటుంది. మా జననమంతా నాగుల వెల్లటూరు గ్రామంలోనే జరిగిందనమాట. మా జననం మొత్తం, మేము మొత్తం 4 అన్నదమ్ములము, తర్వాత ఒక అక్కగారు. ఆ గ్రామంలో నిరుపేద కుటుంబము వెంకయ్య స్వామి గారిది. వాస్తవంగా వెంకయ్య స్వామి గారిని నేను దివ్యంగా చూశాను. నా కళ్ళతో నేను చూసినటువంటి విశేషాలు ఇది సత్యము, ఎటువంటి పరపుచ్చ మాటలు లేవు. ఇక్కడ వెంకయ్య స్వామి గారిని నేను చూశాను. ఆయన ఒంగో నడుచుకునేవాడు. మా అమ్మ చెప్పేదనమాట, అరే ఆ వెంకయ్య స్వామి అప్పుడు నాకు పెద్ద ఊహ కావడం లేదు, ఆయన ఏదోలో పిచ్చోడు అనుకునేవాళ్ళం మేము అంతే. మా దృష్టిలో ఆ రకంగా ఉండింది ఆ రోజుల్లో. ఆయన చదువుకోవాలనే ఉద్దేశంతో మా ఇంటికి వచ్చేవాడట. ఒక ఇసుక ఉండేది మా ఇంటి ముందు, ఇసుక ఉండేది దేవాలయం, దేవాలయం పక్కన ఇసుక ఉండేది. ఆ ఇసుకలో ఆ 7 ముద్దళ్ళు ఏ విధంగా వెయ్యాలి, ఆ 7 ముద్దలు అనేది మా నాన్నగారు చెప్పారు ఆయనకు. ఆ విషయం మేము చూడలేదు కానీ మా తల్లిగారు మాకు చెప్పింది. ఆ 7 ముద్దలు కూడా 1-4 లేచేవాడు. తర్వాత ఏదైనా అక్షరాలుగాన మాట్లాడాలా, అక్షరాలు చెప్పమంటే దాన్ని ఎక్కువగా సాధన చేసేవాడుగా, దాని మీద అంత ఆసక్తి చూపించేవాడు కాదనమాట ఆయన. పలికేదానికి కూడా ఆస్కారం లేకుండా, మరలా తిరిగి సమాధానం చెప్పేదానికి కూడా ఆస్కారం లేకుండా ఉండే తత్వంగా ఆయన ఉండేది. ఎందుకంటే ఆయన ఒక యోగి, ఒక గొప్ప మహనీయుడు. విశేషం గల అసలు ఆయన యొక్క హృదయంగానే ఆయన మాటల్లో అర్థం, గూఢ అర్థం చాలా ఉంటాయి. గొప్ప విశేషాలు అసలు ఆయన ఒక మాటలు మాట్లాడితే దానికి ఎంతో అర్థం ఉంటుందన్నమాట. ఆ అర్థాన్ని అప్పట్లో ఎదుటివాడు గమనించేవాళ్ళు కాదు, అంత గొప్ప విశేషం గల వ్యక్తి. మా నాన్నగారే స్వయంగా ఆయనకు ఆ 7 ముద్దలు వేసారు. ఇప్పటికి కూడా చాలామంది ఇళ్లలో ఆ 7 ముద్దలు పెట్టి పటాలు కూడా ఉన్నాయి, నేను చూశాను. మా ఊర్లో ఉన్నాయి, మడపల్లో ఉన్నాయి. తర్వాత ఆయన కాలక్రమేణా అలా తిరుగుతూ పక్కన పెన్న బద్వేలో ఒకటి ఉంది, ఆ కొండ ఒకటి ఉంది, చిన్న కొండ. కొండ మీద కొద్ది రోజులు ఉన్నాడు. ఆ తర్వాత మార్గ మధ్యంలో మా పంచాయతీలో, నాగలూరు పంచాయతీలో కాలేపాలు అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో అలా వస్తూ పోతూ ఉండేది, ఒకటే పంచాయతీ సంబంధం. ఆయన ఏదో పిచ్చివాడు, ఏదో తిరుగుతున్నాడు అనేవాళ్ళు. ఎవరి దగ్గర కూడా ఆయన ఏది ఆశించేవాడు కాదు. ఆ టయానికి ఏదైనా పెడితే తింటాడు, లేకపోతే లేదు. ఆయన మాటలు కూడా ఒక రకంగా ఉండేది భావన, కానీ కరెక్ట్ భావన ఉండేది, కానీ తెలుసుకునే యొక్క తత్వం ఎదుటివాడికి లేదన్నమాట. అంత జ్ఞానం ఆయన. మనం అజ్ఞానులు. గొప్ప విశేషం ఏంటంటే మనం అజ్ఞానంతో కొట్టమిట్లాడుతున్నాము, ఆయన జ్ఞానంతో విషయాన్ని పొందుపరిచేవాడు అనమాట. అంత గొప్ప మహనీయుడు. ఈరోజు మీరందరూ నిజంగా ధన్యం, జీవిత ధన్యం మీరందరూ. ఎందులో అంటే ఒక మహనీయుడు యొక్క విశేషాల గురించి 10 మందికి చెప్పటము, దాన్ని ప్రోద్బల చేయటము. అటువంటి మహనీయుడు మరలా పుట్టుకతో ఉంటాడా, మళ్ళా పునర్జన్మ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయన యొక్క ఘాతను జీవితాంతం మర్చిపోకుండా ఆయన యొక్క విశేషాలన్నీ మీరు బహిర్గతం చేస్తూ ఉంటే, ఒక రకంగా చిన్నవాళ్ళైనా మీరందరూ పెద్దవాళ్ళైనా మీకు ధన్యవాదాలు. వాస్తవంగా చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా. గొప్ప విశేషం ఆయన వెంకయ్య స్వామి గారు నాగుల వెల్లటూరికి 6 కిలోమీటర్ల దూరంలో కోటి తీర్థములకు శివాలయం ఉంది. అక్కడ పరశురామ ప్రతిష్ఠ శివాలయము, గొప్ప విశేషమైనటువంటి శివాలయము. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం తరలి వెళ్ళేవారు మహాశివరాత్రి పర్వదినాన. 5 రోజులు ఉత్సవాలు చేసేవారు. నంది సేవప్పుడు బ్రహ్మాండంగా ఉండేదనమాట. ఈ వెంకయ్య స్వామి గారు
ఆ శివాలయం దర్శనానికి వచ్చి అప్పుడు కూడా ఉంది ఆ ఏటు గట్టిన ఒక బ్రహ్మాండమైన చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు ఆయనే వేసాడు. వేసి పెన్న దిగుతుండగానే నీళ్లు తీసుకొచ్చి పోసాడు అనమాట. అంటే నేను చూచింది కాదు, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఒక బిందెడా నీళ్లు పో వెంటనే పోసిన తర్వాత ఏరు వచ్చేసింది పెన్న అనేది, పూర్తిగా ఏరు పారుతూ ఉంది. ఆయన ఏట్లో దిగేశాడు. ఇందా పిచ్చివాడా, ఏట్లో దిగుతున్నావా, ఏట్లో చనిపో వెళ్ళిపోతావు కొట్టుకుపోతావు అని అంటే గ్రామస్తులందరూ చూస్తూ ఉన్నారు, ఏటి కోసం ఏరు బ్రహ్మాండంగా పారుతుంది, ఆ గడ్డ ఇక్కడ తన్ని పారుతుంది, మీరు ఎందుకయా అటు వెళ్తున్నారు, మీరు వెళ్ళద్దా ఆయన ఆపండా ఆపండా అంటే ఎందుకయా నేను ఆయన ఒరేగిరైన వాడు కాదు అయ్యా అనే సంబోధన. ఇంకా రెండో సంబోధన అయ్యా అంతే, ఆయన మనసులో ఉండే ఉద్దేశం అయ్యా. ఎవరిని కూడా తస్కరించి మాట్లాడడం కానీ వీళ్ళేదన్నా రాళ్ళు తీసుకొని కొట్టినా కానీ, రాళ్ళు తీసుకున్న కూడా కొన్ని రాళ్ళు వేసినప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను, వాస్తవంగా చూశాను. నేను కూడా ఒక రాయి వేసాను అనుకోండి, ఆ పసితనంలో తెలుసో తెలియకో అజ్ఞానంలో కొట్టుకుమిట్లాడితే నేను కూడా వేసుంటానేమని ఒక భావన కలిగింది నాకు మనసుకు. అంత తప్ప ఇంకేం లేదు, వేసానా వేయలేదా అనేది వేసినానని మనం అనుకోవాలంతే. అంటే ఆ పాప ప్రక్షాళనంతో కరిగిపోతుంది అన్నమాట, అది గొప్ప విశేషం. చేస్తే ఆయన కూర్చో పద్మాశ్వచన కూర్చొని అవతల గట్టికి వెళ్ళిపోయాడండి, ఇది గొప్ప విశేషం. ఆయన కూర్చున్నాడు, ఆయన అవతల గట్టికి వెళ్ళిపోయాడు. ఆ ఏరు పశ్చిమం నుంచి తూర్పు పారుతూ ఉంది, మనిషి దక్షిణమును కూర్చొని ఉత్తరం వెళ్ళాడు. ఇది దక్షిణము, ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది పడమర. మీకు పడమర నుంచి ఏరు పారుతూ ఉంది నెల్లూరు వైపు, వారి దగ్గర కూర్చున్నాడు దక్షిణము, ఉత్తరం వెళ్ళిపోయాడు. చూడండి గొప్ప విషయం, అందరు కళ్ళార చూశారు అమ్మ. అప్పటి నుంచి ఈయన మహనీయుడు, ఈయన గొప్ప విశేషం కలవాడు, ఈయన జ్ఞాని, గొప్ప తత్వం గలవాడు. జన్మతా సుకృతం వల్ల ఈయనకు ఎన్నో అవయోగాలు సంబంధించినవైన ఉద్దేశంతో అప్పటి నుంచి ప్రజలు ఆయన పిచ్చివాడు అనేవాళ్ళు కాదట. అప్పటి నుంచి ఆయన ఈయన గొప్ప మనిషిగా. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా వినండి. నేను అప్పుడు నాగులవెట్టూరులో 5వ తరగతి చదువుతూ ఉన్నా. మా పెద్దన్న మా పెదనాయనకి దత్తెళ్ళాడు. తర్వాత ఇంకొక అన్నయ్య అక్కడ చదువుకుంటుంటే నేను అక్కడ ఉన్నానమాట. మా ఊరు వాళ్ళందరూ అప్పుడు ఆయన వెంకయ్య స్వామి గారు ఇక్కడున్నాడు, గొలగముడికి వచ్చేసి ఉన్నాడు. ఆయన అప్పట్లోనే గొలగముడికి వచ్చేసాడు. ఆయనలో తిరిగి ఎట్టొచ్చాడు ఏమో అంత నాకు అంత ఐడియా లేదు. వచ్చేస్తుంటే మీరు ఎందుకురా ఊరందరూ కలిసి వస్తున్నారమ్మా, ఆయన చూసేదండి, మీరు ఎందుకురా వస్తున్నారు, మీరు రానవసరం లేదు, మీరు వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి అయ్యా, ఒరే కూడా అనలేదు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అయ్యా, ఎందుకయ్యా మీరు వస్తున్నారయ్యా, ఎనిదిరికి వెళ్ళిపోండి అయ్యా అని అన్నాడు. అక్కడికి వెళ్ళి చూసేతలకి ఏముంది, ఊరు తగిలిపోతుంది అనమాట, ఊరు కాలిపోయింది మూల వీధి అని. ఆ మూల వీధి మొత్తం కాలిపోయింది అనమాట, 5-6 ఇళ్ళు కాలిపోయినాయి. పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందయ్యా, మీరు వెళ్ళండి అయ్యా అనేవాడు. ఆయన గొలగమూడి కూడా కనీసం ఎంటర్ని కూడా ఆయన ముఖం చూశారు, ఆయన ఎక్కువసేపు కూడా మాట్లాడి ఇలా వెళ్ళిపోయాడు. అటువంటి మహనీయుడు ఎప్పుడు కూడా చెప్తా వినండి, గొప్ప తత్వం గలవాడు, జ్ఞాని గలవాడు, లోపల అంతరాత్మను ఉంచుకుంటాడు కానీ పైకి ఎదగడు. ఆయన పైకి ఎదిగే వాళ్ళంతా మనము, ఎదగకుండా వాళ్ళంతా వాళ్ళు. అటువంటి తత్వం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎన్నన్నా మనసులో గ్రహించుకొని ఎంత అరించుకుంటారు, మనం ఒకటంటే మనం బాధపడి భయపడి వెళ్ళిపోతాము, క్రోధం పెంచుకుంటాము, ఇతరులను హింస పెట్టేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. మనకు కానటువంటి మహనీయులకు ఏముండదు. ఏదన్నా సరే వాళ్ళన్నిటికీ ఒక తత్వంగా పరిణించేవాళ్ళు. ఆయన మాటలు గోడార్థంగా ఉండేటి. తర్వాత ఆయన అప్పటి నుంచి ఆయన జీవితం దినదిన ప్రవర్ధమానంగా ఎలుగుతూ ఉంటుంది అన్నమాట. గొప్ప మహనీయుడు ఈ వెంకయ్య స్వామి గారు, ఆయన ఈక్వల్ టు సాయిబాబా. మా ఊర్లో రామాలయం ఉంది, కోదండ రామస్వామి దేవాలయము, అది స్వప్న దేవాలయం అంటారు. మా ఊర్లో పద్మనాయుడు గారి సంస్థానం చాలా గొప్పది, పాలెము పాతూరు ఉండేది. ఈయన పాలెములో ఉండేవాడు వెంకయ్య స్వామి గారు, మేము పాతూరులో ఉండేవాళ్ళం. మధ్యలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండేది, ఎలిమెంటరీ స్కూల్కి 2వ ఇల్లు వెంకయ్య స్వామి గారిది, తర్వాత ఎలిమెంటరీ స్కూల్కి 6వ ఇల్లు మా దేవాలయము. ఆ దేవాలయంలోనే ఒక ఈశాన్య భాగంలో మాకు ఒక ఇల్లు ఉండేది, మా ఇల్లు సొంత ఇల్లు అది. మాకు కూడా ఆస్తులు పాస్తులు అన్నీ ఉండేవి. మా తల్లిగారి సంతానం లేకపోతే ఏదో మేనమామలని వాళ్ళని వీళ్ళని చెప్పి ఏదో ఆమె దానాథ. మా తల్లిగారు ఎక్కువ రామభక్తురాలు. వెంకయ్య స్వామి కూడా ప్రతినిత్యం దేవాలయానికి వచ్చి ఆయన ఊరికి దూరం నుంచి దండం పెట్టుకునేవాడు. అది ఆయన గొప్ప విశేషం. మా తల్లి చెప్పేది నాకు, రే మహనీయుడు రా, మహనీయుడు అయిపోతాడు రా ఆయన అని మాకు ఎప్పుడు చిన్న వయసులోనే చెప్పేవాడు. మా తల్లిగారు చెప్పేది అనమాట, ఆమె రామభక్తురాలు. అయితే అది స్వప్న దేవాలయము, రాముల వారి కల్లో కనిపించి ఆ దేవాలయాన్ని కట్టించుకున్నాడు. దాని పేరు స్వప్న దేవాలయం. అమ్మవారు
అన్ని దేవాలయాల్లో ఎడం పక్కుంటే ఆ దేవాలయం కుడి పక్క ఉంటుంది అమ్మవారు. ఎడమవైపున లక్ష్మణస్వామి ఉంటాడు. అది ఎందుకు పెట్టారో, ఏ ధర్మశాస్త్ర ప్రకారం పెట్టారో, ఆయన రకంగా ఆ దేవాలయాన్ని కట్టారు. సరే, ఈ దేవాలయాన్ని కట్టడానికి నిర్మాణానికి డబ్బులు అయితే ఉన్నాయి, కానీ ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అని అడిగితే ఆయన చెప్తాడనమాట, కళ్ళలో కనిపించి, మీ గ్రామానికి వాయువు భాగంలో తెలుగురాయపురం అనే ఒక ఊరు ఉంది, అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువులో గడ్డపారేచిగా తవ్వితే దేవాలయ నిర్మాణం పూర్తయినంత వరకు రాయి దొరుకుతుంది, దేవాలయం పూర్తయిన తర్వాత ఇక రాయి దొరకదు అన్నారు. అప్పుడు కట్టారు ఆ దేవాలయాన్ని. కట్టి తర్వాత దేవాలయం లోపల చిన్న చిన్న పలకల బండలు అవి ఉన్నాయి, ఆ బండలన్నీ బయటేస్తే వెంకయ్య స్వామి తీసుకొచ్చి మోసిపరిచాడంట ఆ బండలన్నీ. దేవాలయం కట్టింది ఆయన చెప్పిచున్నాడు. వెంకయ్య స్వామి చెబుతూ ఉంటే ఆయన దగ్గర చీట్లు రాసేవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు రాసిన చీట్లలో ఆ విషయం ఉంది. మా అదే అక్కడ నాగలేటూరు రామాలయానికి రాళ్ళు మోసాను అని ఆయన చెప్పున్నాడు. ఆ రాళ్ళు అంటే దేవాలయం కట్టినప్పుడు అది 200 సంవత్సరాల క్రితం దేవాలయం. అవన్నీ ఆయనే కాదు, ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ, ఆ పాతూరు వాళ్ళందరూ అందరూ మోసారు, ఆయన కూడా మోసారు. అవన్నీ శాశ్వతమైనటువంటి విశేషాలు, స్వామి చెప్పుకున్నటువంటి విశేషాలు శాశ్వతమైనవి, అంత గొప్ప విశేషాలు నాకు తెలిసినంత వరకు. మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారు టీచర్గా ఉండేవాడు. మా నాన్నగారి పేరు సిద్ధిరాజు సుబ్బరామయ్య గారు. ఆయన గవర్నమెంట్ టీచర్. ఆయన అప్పట్లో బ్రిటిష్ టైంలోనే, అప్పుడు స్వతంత్రం కూడా రాలేదు, దానికి ముందు ఆయన. అప్పుడు జీతం మా అమ్మ చెప్పేది 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేవారు జీతం. ఈ దేవాలయ అర్చకత్వం ఉంది కాబట్టి ఆ గ్రామంలో ఆ నాయుడు గారు కొంత ఆయనకు భూములు ఉండేది. కోదండ రామస్వామి దేవాలయం ఈరోజు వరకు కూడా భూములు ఉన్నాయి. ఆ నెల్లూరు జిల్లా వాసీల దగ్గర అక్కడక్కడ ఆయన చాలా మంచి భూములు ఉన్నాయి. ఆ దేవాలయానికి మోతగాళ్లకు, తర్వాత మంచి మంచి వాహనాలు గగనాలు అన్నీ ఉండేది, అర్చకత్వం చేస్తూ ఉండేది అన్నమాట. దాంట్లో మా నాన్నగారు రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో మా పెదనాయన వాళ్ళు చేస్తుండే, తర్వాత మా నాన్నగారు మళ్ళీ అర్చకత్వం చేస్తూ ఉండేవాడు అనమాట. మా నాన్నగారి పేరు సుబ్బరామయ్య అని నామకరమే, కానీ అక్కడ గ్రామస్తులందరూ పట్టయ్య గారు, పట్టయ్య గారు అనేవాళ్ళు. ఆయన ఒక చిరునామ అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఆయన కూడా అంటే మా నాన్నగారు పరిస్థితి ఏంటంటే చాలా నియమ నిబద్ధత ఉండేవాడు, మడి ఆచారము ఒక పెద్ద మనిషి తరగా ఉండేది. గ్రామంలో చిన్న విషయమైనా పెద్ద విషయం గ్రామస్తులందరూ మా నాన్నగారి దగ్గర వచ్చి సలహా పొందేవాళ్ళు, చేసేవాళ్ళు. మీ నాన్నగారు ఏ సంవత్సరం వరకు ఉన్నారు? ఆయన వచ్చి 88 సంవత్సరాలు జీవించాడు. అది కావాల్సింది. అది అంటే అప్పుడు ఆయన ఎప్పుడు ఆయన వయసు అది లెక్క 88-89 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఓకే ఓకే. మా తల్లి గారు కూడా 92 సంవత్సరాలు జీవించారు. అమ్మ ఎప్పటిదాకా ఉన్నారు? ఈ మధ్య ఎంత కూడా 10 సంవత్సరాలు అయింది. ఓకే. చనిపోయి అల్లు భాస్కర్ రెడ్డి గారికి, సన్నిధి కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను డాలస్ నుండి వచ్చాను. నా నేటివ్ ప్లేస్ వచ్చి భద్రాచలం. అనుకోకుండా ఇప్పటివరకు రాముడు గురించి చాలా గొప్పగా చెప్పారు. సో అక్కడ పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను ఇప్పుడు ప్రజెంట్ మటుకు డాలస్లో ఉంటున్నాము. ఆన్లైన్ యూట్యూబ్లో సత్సంగ్ వీడియోస్ చూడడం తెలియకుండానే 2016 ఎండింగ్ నుంచి చూస్తున్నాను నేను. సో 1 ఇయర్ తర్వాత ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి నాకు. నాకు కళలో స్వామివారి వేలుముద్రలు కనపడడం, ఒకరోజు అనుకోకుండా నేను ఏదో ట్యాబ్లో చూస్తే అక్కడే టేబుల్ మీద పడుకుంటే నా తల మీద ఏదో వెంకయ్య స్వామి ఏదో తిప్పినట్టుగా అనిపించింది ఒక 3 టైమ్స్. కానీ వాటి గురించి నాకు డీటెయిల్డ్గా తెలియదు. అది నేను విన్నాం స్టార్ట్ చేసిన 1 ఇయర్కి జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 2 ఇయర్స్ మళ్ళీ. సో ఓవరాల్గా 3 ఇయర్స్ నుంచి వింటున్నాను. సో ఆ వేలుముద్రల విశిష్టత, ఆ స్వామివారు అలా క్లాత్కి అలా ముళ్ళు వేసి అలా తిప్పేవాళ్ళని, అవన్నీ తర్వాత నాకు సత్సంగంలో విని చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యూట్యూబ్లో ఇవన్నీ చూసి ఇక్కడికి రావాలి అని అనుకున్నా. ప్రతి ఇయర్ మేము వచ్చినప్పుడు తిరుపతి షిరిడి వెళ్ళడం అనేది మా అలవాటు. కానీ ఇయర్ మా ఫాదర్ అన్నయ్య అడిగారు ఎక్కడికి వెళ్దాం అంటే, లేదు గొలగమూడి వెళ్దండి డాడీ ఈసారి అన్నాను. సో అలా ఈరోజు వచ్చి మా ఆఫ్టర్నూన్ గొలగమూడి స్వామి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇదంతా తెలిసింది స్వా భాస్కర్ రెడ్డి గారి ద్వారా, సన్నిధి కుటుంబం ద్వారా. కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ చూడాలని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది అమ్మాయి.
ఇక్కడ మీరు వచ్చినా వారు వచ్చినా నేను వచ్చినా ఎవరు వచ్చినా స్వామి దయయే ఈ విధంగా మన అందరినీ తీసుకొచ్చింది. కాబట్టి మన అందరికీ ఆయన ఆశీస్సు సంపూర్ణంగా ఉన్నదనే భావన ఇది. ఇక్కడ అమ్మగారిళ్ళు లాంటి ఒక సన్నిధి కుటుంబం ఉందని ఎప్పుడైనా మీలాంటి వారు రావచ్చు. ఆ విధంగా ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముగింపు చెప్పుకునే ముందు వీరిని గౌరవించి మనం ఈ పై శనివారం మరికొందరు భక్తులతో మరికొందరు సన్మిత్రులతో కలుస్తూ ఉందాం. సత్సంగం చేసుకుని అమ్మాయి ఏదో చెప్తారు. నాకు వచ్చిన వేలిముద్రలు కూడా పైన 4 రోస్ కింద 4 రోస్లో 4 4 డబ్బులు కట్టెలు పెట్టినట్టు దాని మీద వేలిముద్రలతో వచ్చినాయి. ఇది మా హస్బెండ్కి చెప్తా అన్నారు, బాగా డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా అన్నారు. ఆ తర్వాత నేను మటుకు పాదముద్రలు కూడా కనిపించినాయి. అవి కనిపించకపోతే మటుకు చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, అంటే నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. అవి కనపడ్డాక మటుకు స్వామివారి అనుగ్రహాన్ని కూడా ఫీల్ అవుతున్నా అని హ్యాపీగా అనిపించింది. ఇవాళ నేను గొలగమూడి దర్శనం చేసుకునేటప్పుడు అవి ఎలా ఉన్నాయంటే, చిన్నప్పుడు మా బాబు పుట్టినప్పుడు ఫుట్ ప్రింట్స్ అక్కడ తీసుకుంటారు యుఎస్లో, సో ఆ ఫుట్ ప్రింట్స్లా కనిపించినాయి. అంత చిన్న పాదముద్రలు ఏంటా అనుకున్నాను. ఇవాళ ప్రదక్షిణ చేస్తుంటే కరెక్ట్గా ఆ స్పాట్కి వచ్చేటప్పుడు ఏటో చూస్తుంటే మా మదర్ చెప్పారు టెంపుల్ వెనక అలాంటి పాదముద్రలే ఉన్నాయి, చిన్నవి బ్లాక్ చిన్న చిన్న ప్రింట్స్. అవి చూపిస్తే అమ్మ నాకు కళలో వచ్చినాయి ఇలాంటివి అమ్మా అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, చాలా సంతోషం.